భోధి ప్రేక్షకులకు నమస్సులు. ఈరోజు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన అద్భుతమైన కవిత యొక్క తెలుగు అనువాదాన్ని విందాం. ఇది గీతాంజలి నుంచి సేకరించింది, మానవాళికి ఉపయోగించే ఒక అద్భుతమైన సందేశం. సహజంగా మనం చెప్తుంటాం, పోయినోళ్ళంతా మంచివాళ్ళు అని, కానీ ఉండగా వాళ్ళ యొక్క మంచితనాన్ని, వాళ్ళ మానవత్వాన్ని కూడా గుర్తించడం. ఈ గుర్తింపు లేకే గతకాలంలో జరిగిన కురుక్షేత్ర సంగ్రామం అవ్వచ్చు, లేదా జీసస్ను క్రూసిఫై చేసిన సంఘటన అవ్వచ్చు, లేదు ప్రస్తుతం జరుగుతున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం కావచ్చు, ఏది ఏమైనా మనిషికి కావలసిన ఆ కనీస స్పృహ లేకుండా ఆ అజ్ఞానం తీసేసే అడుగులే ఈ మానవాళికి పెద్ద ప్రమాదమే కాకుండా ఇది సమస్త జీవకోటికి కూడా ఒక పెను ప్రమాదంగా మారనుంది. ఎందుకు అంటే ప్రకృతిలో ప్రతి జీవి ఈ ప్రకృతిని పరిరక్షిస్తూ ప్రకృతికి సహకరిస్తూ తమ జీవితాన్ని సాగిస్తాయి తప్ప మనిషి అనే ఈ జీవి అహంభావంతో ఆ ప్రకృతికి వినాశనం చేసే ఆ ప్రక్రియలకి ప్రధాన కారణం ఈ అహంభావం, లేదు ఈ అజ్ఞానం. అది తొలగాలి అంటే ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పిన ఈ కవిత యొక్క అర్థాన్ని మనం మననం చేసుకుంటే ఏ మత గ్రంథం కూడా ఇంతకంటే ఎక్కువగా చెప్పలేదేమో అనిపిస్తుంటుంది. ఇక అంశంలోకి వెళ్తే, నేనిక లేనని తెలిసాక విషాదాసులను వర్షిస్తాయి నీ కళ్ళు, కానీ మిత్రమా అదంతా నా కంటపడదు. ఆ విలాపమేదో ఇప్పుడే నా సమక్షంలోనే కానిస్తే పోలా? నీవు పంపించే పుష్పగుచ్చాలను నా పార్థివ దేహం ఎలా చూడగలదు? అందుకే అవేవో ఇప్పుడే పంపరాదా? నా గురించి నాలుగు మంచి మాటలు పలుకుతావు అప్పుడు, కానీ అవి నా చెవిన పడవు. అందుకే ఆ మెచ్చేదేదో ఇప్పుడే మెచ్చుకో. నేనంటూ మిగిలినాడు నా తప్పులు క్షమిస్తావు నువ్వు, కానీ నాకు ఆ సంగతి తెలీదు. అదేదో ఇప్పుడే క్షమించలేవా? నన్ను కోల్పోయిన లోటు నీకు కష్టంగా తోస్తుంది, కానీ అది నాకు ఎలా తెలుస్తుంది? అందుకని ఇప్పుడే కలిసి కూర్చుందాం కాసేపైనా, నాతో మరింత సమయం గడిపి ఉండాల్సింది అని నీకు అనిపిస్తుంది. అదేదో ఇప్పుడే గడపవచ్చుగా మనసారా. సానుభూతి తెలపడానికి నా ఇంటి వైపు అడుగులు వేస్తావు నా మరణ వార్త విన్నాక. సంవత్సరాలుగా మనం ఏం మాట్లాడుకున్నామని, కాబట్టి ఇప్పుడే నా ఇంటి వైపు అడుగులు వేయొచ్చు కదా. ఇప్పుడే నా వైపు చూడు, నాతో మాట్లాడు, బదులు పలుకుతాను, కాసేపైనా గడుపుతాను, హాయిగా నీతో మెలుగుతాను. అందుకే బ్రతికి ఉండగానే ఒకరితో ఒకరు మాట్లాడుకుందాం, పంతాలకు పోయి మనుషులను దూరం చేసుకోకుండా మెలుగుదాం, మానవాళి మనుగడలను పరిరక్షిద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి, అట్లాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.